అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నేను 1999-2004 పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. దీనికి ఆయన ఢిల్లీ వస్తే నేషనల్ పాలిటిక్స్ అన్నీ కూడా చుట్టూ తిరుగుతుండే. ఆయనే ప్రధానమంత్రిని చేశారు, ఆయనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని చేశారు. ఢిల్లీ వస్తున్నారంటే ఒక మొత్తం దేశం మొత్తం ఆయన వైపు చూస్తుండేది, ఈయన ఏం చేయబోతున్నారు ఈరోజు అని చెప్పి. అటువంటి పరిస్థితుల్లో ఆయన స్వయంగా ప్రధానమంత్రి కావాలన్నారు. ఆ ప్రపోజల్ వచ్చింది, అవకాశం వచ్చింది. అయినప్పుడు కూడా ఆయన నాకు రాష్ట్రం ఇంపార్టెంట్, నేను రాష్ట్రం ఉంటానని చెప్పి ఈ స్టేట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అంటే ప్రధానమంత్రి కంటే రాష్ట్రం చిన్నదే, కానీ అక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీ దృష్ట్యా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉంటాను తప్ప నేను అక్కడ రానని చెప్పి ఆయన సున్నితంగా తిరస్కరించి రాష్ట్రంలో ఉన్నారు. మరి ఈరోజు మీరు అన్నట్టు డెఫినెట్గా చిన్న పోస్టు, 23 జిల్లాలకి ముఖ్యమంత్రి చేసిన ఆయన 13 జిల్లాల ముఖ్యమంత్రి చేయాలంటే చిన్న పోస్టే. బట్ ఇక్కడ ఒక హిస్టారికల్ నెసిటీ ఉంది, మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేయాలి, రీకన్స్ట్రక్ట్ చేయాలి. కాబట్టి ఆయన తప్పకుండా ఆయనకి వ్యక్తిగతంగా చిన్న పదవి అయినా సరే ఈ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా అవసరాల దృష్ట్యా ఆయన బాధ్యతలు చేపట్టాలి, దానికి అవసర త్యాగాలు చేయాలి. తప్ప అది చిన్నది, నాకు నేను ప్రధానమంత్రి కాదని అనుకోండి 13 జిల్లాల ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ఫీల్ కాకూడదు, అలా అవతారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన మీద కూడా బాధ్యత ఉంది. ఈరోజు అందరూ ఆయన వైపు ఆశగా చూస్తున్నారు. ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో మళ్ళీ ఈ ప్రాంతం రీకన్స్ట్రక్ట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. రియాలిటీ ఏంటంటే రాష్ట్రం విడిపోయింది. ఇక విడిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళీ ఆయన లాంటి నాయకుడు కావాలి, ఒక హైడ్రాబాద్ క్యాపిటల్ కట్టాలి,